మానవత్వం మంటగలిసింది. బంధుత్వం మర్చిపోయి కామంతో కళ్ళు మూసుకొని సొంత మనవరాలపై తాత అత్యాచారం చేసిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా అనంతపురం జిల్లా పరిగి మండలం ఓ గ్రామంలో వెలుగుచూసింది. సొంత మనవరాలపై తాత అత్యాచారం చేసిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా హిందూపూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సిఐ ధరణి, కిషోర్ లేపాక్షి ఎస్ఏ సద్గురుడితో కలిసి పెనుగొండ డిఎస్పీ మహబూబ్ బాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాలికపై తన సొంత తాత అత్యాచారం చేసిన సంఘటన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, పరిగి మండలం ఓ గ్రామంలో ఓ వ్యక్తి ఇంటిలో ఎవరూ లేని సమయంలో తన మనవరాలు చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురిచేసి అత్యాచారం చేశాడని తెలిపారు. ఈ సంఘటనపై చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు చిన్నారిని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి హిందూపురం కోర్టులో హాజరుపరిచినట్లు డిఎస్పీ తెలిపారు. అత్యాచారానికి గురైన చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పరిగి మండలంలోని ఒక గ్రామంలో తాత మనవరాలపై అత్యాచారం చేయడం జరిగింది. ఇందులో విచారణలో చేయగా తన తాతకు మొదటి భార్య చనిపోయి రెండో భార్యను కూడా 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంట్లో తన భార్యతో పాటు కొడుకుకి ఇద్దరు భార్యలు ఉంటారు. ఈ పాప పెద్ద మొదటి కొడుకు యొక్క మొదటి భార్య యొక్క కూతురు. ఈమె 4వ తరగతి చదువుతూ ఉంది. ఈ పాప ఇంట్లో ఒక్కతే ఉండగా తల్లిదండ్రులు ఎవరు లేరు, తాత యొక్క భార్య కూడా లేనందున ఒక్కరు ఉండేది చూసి పాపపై అత్యాచారం చేయడం జరిగింది. ఈ కేసులో పరిగి ఎస్ఐ అదేవిధంగా హిందూపూర్ రూరల్ సిఐ ధరణి కిషోరు సీరియస్గా తీసుకుని ముద్దయిన తాతను 24 గంటల లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పని చేసిన పరిగి ఎస్ఐ శ్రీనివాసులను అదేవిధంగా హిందూపురం రూరల్ సిఐ ధరణి కిషోర్ను ప్రశంసించడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగుంది. ఆ పాప హిందూపురం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. పాప వయసు 9 సంవత్సరాలు.